అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్పై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా పులివెందుల్లో పోలీసులు అలర్ట్ అయ్యారు కోర్టు నిర్ణయం తర్వాత అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా పులివేందుల్లో అదనపు బలగాలను మోహరించారు కడప నుంచి రెండు వాహనాల్లో పులివేందులకు స్పెషల్ ఫోర్స్ ను తరలించారు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ తెలుసుకుందాం ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో పులివెందులో పోలీసులు ఐ హలర్ట్ ప్రకటించారు రాత్రి నుంచి కూడా అంటే రాత్రి పన్నెండు గంటల నుంచి కూడా కొన్ని ప్రత్యేక బృందాలు పులివెందులకు చేరుకున్నాయి పులివెందులోని ప్రధాన కూడల వద్ద అంతేకాకుండా ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి వద్దతో పాటు ప్రధానంగా ప్రధాన సాక్షిగా ఉన్నటువంటి దస్తగిరి ఇంటి వద్ద కూడా పికెటింగ్ అనేటువంటిది ఏర్పాటు చేస్తూ వస్తున్నారు అయితే ఎక్కడైనా ఎటువంటి అవాచనీ సంఘటన చోటు చేసుకోకుండా ఇప్పటికే అయితే ముందస్తు జాగ్రత్త చర్యలు కూడా చేపట్టడం జరిగింది అయితే ఇప్పుడే మనకు అందిన సమాచారం తీసుకున్నట్లయితే సిబిఐ బృందం మరోమారు పులివెందులకు వస్తోంది నిన్న సాయంత్రం దాదాపు రెండు గంటల పాటు సిబిఐ అధికారులు పులివెందుల్లోని వివేకందరెడ్డి ఇంటికి చేరుకొని పలు అంశాలపైన చర్చలు జరిపారు ప్రధానంగా తీసుకున్నట్లయితే కంప్యూటర్ ఆపరేట్ వినాయితులతో పాటు అదేవిధంగా రమణారెడ్డి అంటే ఎంపీ అవినాష్ రెడ్డి యొక్క పిఏ ఉన్నటువంటి రమణారెడ్డి వీరిద్దరిని కూడా పదే పదే విచారణ చేసినటువంటి సిబిఐ అధికారులు మరోమారు అంటే మరోమారు ఇప్పుడు మళ్ళీ పులివెందులకు చేరగడుతున్నారు అంటే కడపలో మకాం వేసినటువంటి సిబిఐ బృందం ఇప్పుడే కడప నుంచి కూడా పులివెందులకు బలిదేరడం జరిగింది అదే పులివెందులో మాత్రం ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఒక భారీ బందోబస్తు అనేటువంటి ఏర్పాటు చేస్తున్నారండి అంటే కాకపోతే ఇప్పటి వరకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి కానీ బట్ పోలీసులు అయితే మాత్రం చేరుకోవాల్సిన ప్రదేశాలకన్నీ కూడా చేరుకొని ఎక్కడ ఏవైనా ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చి వచ్చే మాత్రం వాళ్ళు పకడ్బందీగా రోడ్లపైకి వచ్చి ఎక్కడికక్కడ ఆ సమస్యలను అలాగే అంచి వేయాలన్నటువంటి కార్యక్రమంతో కూడా ముందున్నారు అయితే ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఈ సిబిఐ బృందం మరో ఎందుకు వస్తున్నారు విషయం మాత్రం ఇంకా ఇప్పటి వరకు తేలడం లేదు ఎందుకంటే నిన్నటి వరకు కూడా వచ్చినటువంటి సిబిఐ బృందం వినేతులనే ప్రధానంగా విచారిస్తూ వచ్చారు అయితే ఆ కోణంలో మరోసారి ఉన్న విచారణకు వస్తున్నారా అన్నటువంటిది మాత్రం తెలియాల్సింది జాన్సే అయితే రమేష్ సిబిఐ దూకుడుగా వ్యవహరిస్తోంది మనం చూసినట్లయితే వివేకా ఇంటి దగ్గర తనిఖీలు అలాగే అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటి దగ్గర కూడా తనిఖీలు ఇనైతుల్లాను విచారించడం ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల అనంతరం పరి పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశాలున్నాయి ప్రధానంగా మనం చూసినట్లయితే ఈ యొక్క కోర్టు ఆదేశాల అనంతరం మనం చూసినట్లయితే ఈ యొక్క కోర్టు ఆదేశాల అనంతరం సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారన్నటువంటి సంకేతాలు అయితే ఇప్పటికే వెళ్ళి ఉన్నాయి ఎందుకు అంటే మనం చూసినట్లయితే గతంలో ఆ గతంలో మనం చూసినట్లయితే సిబిఐ అధికారులు సుప్రీం కోర్టులో కూడా ఇదే అంశాన్ని జడ్జి ముందు ప్రస్తావన తీసుకొచ్చారు అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి స్టే ఈ రోజుతో ఖచ్చితంగా కొట్టేస్తుంది సుప్రీంకోర్టు తగిన ఆదేశాలు ఇస్తుంది ఇచ్చినటువంటి వెంటనే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారన్నటువంటి ప్రచారంతో పాటు ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా అలాగే ఉన్నాయి సో ఆ నేపథ్యంలో పోలీసులతో పాటు అధికార యంత్రాంగం అయితే పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారని చెప్పవచ్చు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఒక పోలీస్ బలగాలను ఇప్పటికే పిలిపించుకుంటుంటున్నారు ఉదయం ఏడు గంటల నుంచి కూడా ఉదయ ఉదయ ఉదయం ఏడు గంటల నుంచి కూడా పోలీసులు అన్ని ప్రాంతాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఎక్కడ కూడా జనం అనేటువంటిది మాపుగా లేకుండా ప్రధానంగా మనం ఇప్పుడు చూసినట్టయితే వైఎస్ వివేకానంద రెడ్డి ఇంటి దగ్గరే ఉన్నాం ఈ యొక్క ప్రదేశంలో మనం చూసిన కూడా పోలీసులు చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ నిఘా అనేటువంటిది జరుగుతూ ఉంది అంటే ఎక్కడ ఎవరిని కూడా జనాన్ని ఇక్కడికి రానివ్వకుండా ఎక్కడి జనాన్ని అక్కడి వరకు బయటికి పంపించి వేస్తూ ఒక కఠినంగా చర్యలు అనేటువంటి తీసుకుంటున్నారు అయితే మరి కాసేపట్లో సిబిఐ అధికారులు ఈ ప్రదేశానికి మనం ఎక్కడైతే ఇప్పుడు ప్రజెంటే టీవీ ఉందో ఈ యొక్క ప్రదేశానికి వివేకానంద రెడ్డి యొక్క ఇంటిని మరొకసారి పరిశీలన చేయడం కోసం సిబిఐ బృందం మరోసారి ఇక్కడికి రాబోతోంది జనసేన అయితే ఇన్ని రోజుల నుంచి జరిగిన విచారణలో కావచ్చు ఇంటి దగ్గర జరిగిన దర్యాప్తుల్లో కావచ్చు వినేతుల విచారణలో కావచ్చు ఏవైనా కొత్త విషయాలు ఏమైనా బయటకు వచ్చాయా ఝన్సీ నిన్న జరిగినటువంటి సిబిఐ యొక్క విచారణలో మనం చూసినట్లయితే రెడ్డి ఇంటి వద్ద ఈ ప్రదేశం నుంచి కూడా సిబిఐ అధికారులు సంఘటన జరిగిన ప్రదేశానికి లోపలికి వెళ్ళారు ఆ లోపల జరిగినటువంటి ప్రదేశం నుంచి హంతకులు ఎలా పారిపోయారు అనేటువంటి విషయాన్ని నిన్న మరొకసారి పరిశీలన చేసినటువంటి అనంతరం అక్కడి నుంచి ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటికి కూడా చేరుకున్నారు ఆ ప్రదేశాన్ని కూడా దాదాపు పదిహేను నిమిషాల పాటు పరిశీలించారు అంటే రెడ్డి ఇంటికి అదేవిధంగా వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటికి మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఎంత ఉంది అన్నటువంటి కోణంలో విచారణ చేసుకుంటారు అనంతరం వాళ్ళు ఇనైతులను తమ యొక్క కారులో తీసుకొని అక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి బొగ్గుడుపల్లి క్రాస్ వద్దకు తీసుకెళ్లారు అంటే వైఎస్ భాస్కర్ రెడ్డి వివేక్ వైఎస్ అవిన అవినాష్ రెడ్డి తనకు ఫోన్ వచ్చింది వివేకానం చనిపోయినటువంటి వెంటనే తాను జమ్మలమడికి వెళ్తూ ఉన్నటువంటి క్రమంలో తనకు ఫోన్ వచ్చింది ఆ ఫోన్ వచ్చినటువంటి క్రమంలో తన ఈ బగ్గుడుపల్లి క్రాస్ దగ్గర నుంచి నేను రిటర్న్ అయ్యాను అని సిబిఐ అధికారులకు ఇప్పటి వరకు సమాచారం ఇచ్చినాడు సో ఆ నేపథ్యంలో ఆ యొక్క ప్రదేశానికి సైతం అంటే వివేకానంద రెడ్డి ఇంటి వద్ద నుంచి బగ్గుడుపల్లి క్రాస్కి ఎంత దూరం ఉంది అనేటువంటి కోణంలో కూడా సీబీఐ అధికారులు నిన్న పరిశీలించారు అంటే మనం తీసుకున్నట్లయితే ఆ యొక్క దూరాన్ని డిస్టెన్స్తో పాటు అంతేకాకుండా ఇనైతులను పదే పదే ఎంత ఎన్ని గంటలకు నువ్వు చేరుకున్నావు ఆ సంఘటన ఆ ప్రదేశానికి మొదటిసారిగా ఎవరెవరు వచ్చారు ఎంతమంది ఉన్నారు నువ్వు తీసినటువంటి ఫోటోలు కావచ్చు వీడియోలు కావచ్చు ఎవరెవరికి పంపించాల్సి వచ్చింది ప్రధానంగా రాజశేఖర రెడ్డికి ఒకరికే పంపావా లేకపోతే మరొకరికన్నా పంపావా మనం తీసుకున్నట్లయితే రాజశేఖర రెడ్డిని రెండు రోజుల క్రితమే సిబిఐ అధికారులు విచారణ చేశారు సో మొదటిసారిగా ఇనైతుల ఇక్కడికి చేరుకున్న తర్వాత తాను తీసినటువంటి ఫోటోలు కావచ్చు వీడియోలు కావచ్చు ఆయన రాజశేఖర్ రెడ్డికే కే పంపించానని వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ లో సైతం పేర్కొన్నాడు సో ఆ అంశాన్ని మరొకసారి సిబిఐ అధికారులు పరిశీలించారని చెప్పవచ్చు యూ రమేష్